హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ద మైగ్రెంట్ బర్డ్. వెల్కమ్ టు episode-7 అనమాట. episode-6లో హజారామ్ టెంపుల్, ఎలిఫెంట్స్ టెంపుల్ కవర్ చేశాము. ఆ తర్వాత మేము ఆటో నుంచి ఇక్కడికి అండర్ గ్రౌండ్ టెంపుల్కి తీసుకొచ్చారు. సో ఈ టెంపుల్ ఏంటంటే 600-700 ఇయర్స్గా ఈ టెంపుల్లో వాటర్ ఉంది. శివలింగం కూడా ఒరిజినల్ లేదు, ఎక్స్కవేషన్లో పెట్టిన శివలింగం ఈ టెంపుల్లో ఉంచారు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎపిసోడ్ వైజ్గా ఈ సిరీస్ను చూడండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. అరే బాగుందిరా ఇది, నేను ఫోన్ తెచ్చుకుంటా ఫోటో తీసుకుంటానుగా. వ్యూ చెప్పు. అండర్ గ్రౌండ్ శివ టెంపుల్, యాక్చువల్లీ ఇక్కడ శివలింగం లేదు, ఎక్స్కవేషన్లో తవ్విన శివలింగాన్ని ఇక్కడ పెట్టారు. సో ఇది 700 సంవత్సరాలుగా వాటర్తో నిండి ఉన్న శివలింగం అంట. సో ఇప్పుడు విరూపాక్ష టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆ ఎక్స్కవేషన్లో పెట్టిన శివలింగం పెట్టారంట. ఈ టెంపుల్ గురించి ఇది. థ్యాంక్ యూ. వెళ్ళి చూద్దాం. బాయ్. టెంపుల్ ఎలా వేసుకెళ్తావు? అరే అప్పుడు ఇంకా తక్కువ ఏంద్రో, చెప్పులు ఇప్పాలనా? మనం శివభక్తం, మనకొద్దు పాపం, మనకొద్దు శివలింగం కనిపిస్తలేదు. సో ఇక్కడ లోపల లోతు చాలా లోతు ఉన్నట్టుంది. అనిపిస్తలేదు. ఇది 700 ఇయర్స్గా వాటర్తోనే ఫిల్ అయిపోయి ఉంది. నుంచి కూడా ఎలా ఉన్నా కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఈ కాలంలో మనం కట్టిన గుడి 20 ఏళ్ళు ఉంటదేమో. 21 ఉండదా? అంతా లార్డ్ శివ. నిన్ను ప్లస్ దేవుణ్ణి నా ఇంటి మాట గర్భపడి అదే కదా, ఇదా అన్యాయం అనిపిస్తుంది అమ్మాయి ఎడిపోతుందట. నంది కనిపిస్తున్నా? ఎడిపోతున్నారు నువ్వు? లోపల మునిగి ఉంటుంది, నీకు ఎట్ట కనపడతాడు? అలా దూకి గీత కొట్టు, అప్పుడు కనపడతా.
he's doing some dangerous adventures here. I guess he is trying to swim. నంది ఉందా ఆ కన్ను సేమ్ ఇట్లా నన్ను చూసినట్టు ఇట్లా ఇటే చూస్తుంటాడు ఆయన మరి నువ్వు వస్తున్నావు ఇట్లా ఏమని చూస్తున్నావు నిజంగా ఒకసారి చూస్తావాడు నేను రాను చూసిందా నిజంగా కన్నులాగా ఉందిరా నేను పోతా నుంచి నేను పోతున్నా బయట ఉంటా రా హీ డూయింగ్ సమ్ dangerous adventurous risks here akkada anga bo mukkukuntunna ento naaku kuda teliyadu tirigi vastundo bayapadra anukunta sare ee lisu saarki nanu bo antundo nenu bo anan cheptunna nenu bo anan cheptunna ey em cheyali abjadi దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ 7. ఎపిసోడ్ 6 చూడని వాళ్ళు ఎపిసోడ్ 6 చూడండి, అది చూస్తేనే ఎపిసోడ్ 7 అర్థమవుతుంది. హంపి ప్లాన్ చేసుకునే వాళ్ళు హంపి సిరీస్ మొత్తం లైన్ బై లైన్ చూడండి, మీకు టోటల్ క్లియర్గా అర్థమవుతుంది హంపి ప్లాన్ ఎలా కవర్ చేయాలని. సో ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ ఎపిసోడ్ 7లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.